డోంట్ వరీ, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. రాజుకు కబుర్ పెట్టా, వస్తుంటాడు. హలో సార్. మీరు ఒకసారి బయటికి వెళ్తారా, నేను సిద్ధుతో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, క్యారీ ఆన్. ఐ విష్ యూ ఎ స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ సార్. ఇన్ని దెబ్బలు తగిలినా నువ్వింకా బతికే ఉన్నావు. గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్ సార్. మనం అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం, కానీ మన చావు పుట్టుకల ముహూర్తం మాత్రం ఆయనే పెట్టాలి సార్. ఆ బెగ్గర్స్ మాఫియా నిన్ను చావు దెబ్బలు కొట్టారు. నీ బాడీలో పార్ట్స్ మళ్ళీ ఎప్పట్లా పనిచేస్తాయనుకుంటున్నావా? ఇక్కడ అన్నీ మీ అమ్మాయి ఆలోచనలే. ఈ మెదడుకి ఏం కాదు, ఇక్కడ మొత్తం అవనీయా ఉంది. ఈ గుండెకి ఏమీ కాదు. ఈ చేతులతో మీ అమ్మాయి మెడలో తాళి కడతా, ఈ కాళ్లతో మీ అమ్మాయితో 7 అడుగులు నడుస్తా. లైఫ్ లో ఆశ ఉండాలి, అత్యాశకు పోతే లైఫే ఉండదు. ఆ రోజు నేను 1 సంవత్సరం టైం ఇస్తానన్నాను. పెద్ద హీరోలా 1 మంత్ చాలన్నావు. ఇప్పుడు ఏమైంది, 20 రోజులు అయిపోయాయి, ఇక మిగిలింది 10 రోజులు. మారాల్సిన బెగ్గర్స్ 10,000. ఇట్స్ ఇంపాసిబుల్ సిద్ధు. నువ్వు ఓడిపోతావు సిద్ధు, ఓడిపోతావు. గుడ్ బై. సిటీలో ఉన్న 10,000 మంది బెక్కర్స్ మారుస్తాను, కానీ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని కండిషన్ పెట్టాడు. దానికోసం వాడు డాడీ డాడీ ఆ రోజు మా లవ్ ని యాక్సెప్ట్ చేశారు, మా ఇద్దరికి మ్యారేజ్ చేస్తానని చెప్పారు. ఈ అడుక్కునే వాళ్ళని మార్చడం ఏంటి, మా ఇద్దరికి మ్యారేజ్ చేస్తానడం ఏంటి? డాడీ డాడీ మీరు ఆన్సర్ చెప్పకుండా వచ్చేసారేంటి? చూడమ్మా, నేను పక్కా బిజినెస్ మ్యాన్ని, నా స్ట్రాటజీ ఇలాగే ఉంటుంది. రమ్మను, నేను వేసిన పందెం గెలిచి వాణ్ణి రమ్మను. రోడ్డు మీద రౌడీల్ని కొట్టినంత ఈజీ కాదు. బిచ్చగాళ్లను మార్చడం అనేది అంటే ఈ రౌడీల్ని మీరే పంపారా? నేను పంపిస్తే వాడు ICUలో ఉండేవాడు కాదు, వాడి బాడీ మార్చురీలో ఉండేది. ఒకటి, నువ్వు డ్రాప్ అయిపో, లేదా వాడైనా డ్రాప్ అవ్వాలి. మా మనసులు పాలు నీళ్ళల్లో కలిసిపోయాయి డాడీ. విడతీయద్దు. ఐ వాంట్ సిద్ధు, ఐ వాంట్ సిద్ధు డాడీ. ప్రేమ గురించి తెలియని మీ నాన్న దగ్గర ప్రేమ గురించి మాట్లాడటం అది తప్పు. మమ్మీ, నా చిన్నప్పుడు మా నాన్న నన్ను ప్రేమగా చూస్తారని అనుకున్నాను, కానీ ఆయన డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ నన్ను పట్టించుకునేవారు కాదు. పెళ్ళైన తర్వాత మీ నాన్నైనా నన్ను ప్రేమగా చూస్తారనుకున్నాను, కానీ ఆయన కూడా బిజినెస్ బిజినెస్ అని పట్టించుకోలేదు. ప్రేమనేది దేవుడిచ్చిన వరం, అది నీకు సిద్ధు రూపంలో దొరికింది. దాన్ని మిస్ చేసుకోకు, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళు. నీకు సపోర్ట్గా నేనుంటాను.
సిద్ధు, అడుకు తినేవాళ్ళని మార్చడం, పందెం గెలవడం ఇవన్నీ మనకు అవసరమా? వి బోత్ ఆర్ ఇన్ లవ్, మ్యారేజ్ చేసుకుందాం. మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎవరికి భయపడను. మా మమ్మీ బ్లెస్సింగ్స్ కూడా మనకున్నాయి. మీ నాన్న చెప్పాడని నేను ఈ టాస్క్కి ఫిక్స్ అవ్వలేదు. నాకంటూ ఒక యాటిట్యూడ్ ఉంది, అది తెలియాలంటే ముందు నీకు నా గతం తెలియాలి. మాది రాయలసీమలోని మారుమూల ఉన్న చిన్న పల్లెటూరు. కొన్నేళ్ల క్రితం వర్షాలు లేక ఆ ప్రాంత ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అలా మా అమ్మ నాన్న నన్ను తీసుకుని హైదరాబాద్లో అడుగుపెట్టారు. మనకన్నా దరిద్రుల్లా ఉన్నాడు లక్ష్మి. సర్లే, మన తండ్రా తల ఉంటలో జరుగుతుంది. బాబు ఆగు, అడుక్కున్న వాళ్ళ కనబడుతున్నావా? ఏదో జాలిపడి. అంత జాలిపడేట్టయితే మాకేదైనా పనిప్పించండి, కష్టపడి పని చేసుకుంటావు. నువ్వేం పని చేస్తావయ్యా? కష్టపడి పని చేస్తావన్నా కానీ ఎవరూ నమ్మటం లేదు. ఎవరైనా మీరు లోపలికి వచ్చేస్తున్నారు? మాది ఈ ఊరు కాదు బాబు, కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం. సర్లే లక్ష్మి, కూర్చో. మీ అబ్బాయి నాతో పంపించండి, అడుక్కోడానికే 200 ఇస్తానా? వదిలేండి బాబు. ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి ఏమండి, ఎవరమ్మా నువ్వు? బాబు చాలా ఆకలితో ఉన్నాడు, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. బాబు కన్నం పెట్టండి అమ్మా, డబ్బులు అవసరం లేదు. కావాలంటే అన్నం పెడతాను, ముక్కు మొహం తెలియని వాళ్ళకి పని ఎలా ఇస్తారమ్మా? వద్దమ్మా. ఇదిగో బాబు అన్న, తిను బాబు. ఏంటే పిల్లడు ఆకలితో చచ్చిపోయేటట్టుంటే? చచ్చిపోరే, అడుక్కు తెచ్చిన కూడు తినేకంటే అదే రయం. ఏంట్రా, అడుక్కు తినడానికి సిగ్గులేదు? ఎద్దుల్లో ఉన్నారన్నావు అనుకుంటే ఎద్దు కూడా కష్టపడుతుంది.
పోనీ గాడిదలా ఉన్నారన్నా అనుకుంటే గాడిద బరువులు మోసి పనిచేస్తుంది. సుఖానికి అలవాటు పడిపోయారు, కష్టపడటం మానేశారు. అందరినీ మోసం చేస్తూ అమ్మా దేహిని అడుక్కోవడం అదేదో పెద్ద గొప్ప ఉద్యోగం అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మీవి ఒక బతుకులేనా, ఇది ఒక జన్మేనా? నన్ను చూడండిరా, కాలు లేకపోయినా కూడా ఆత్మస్థైర్యంతో తిరుగుతున్నాను, పని చెయ్యాలనుకుంటున్నాను. మీరేంట్రా కాళ్ళు లేని వాళ్ళ కట్లు కట్టుకొని, కళ్ళు లేని వాళ్ళకి నటిస్తూ మేకప్ వేసుకొని అడుక్కోవడానికి బయలుదేరుతున్నా? మీవి ఒక బతుకులేనా? అట్లా చూస్తుండ్రు, పైసలు తింటే పైసలు లేవన్నా. ఏమ్రా దిమాగ్ అట్లా ఖరాబ్ అయిందా? నీ కోట అడుక్కోడానికి పోలేదన్నా. ఏమైంది అన్నా? అక్కడ కూర్చున్నాడు చూసావా, అతను ఇప్పుడు దాకా మాకు క్లాస్ పీకాడన్నా. అతని మాటలు వింటే ఎవరైనా అడుక్కోవడం మానుకోవాల్సిందే అన్నా. ఎవడ్రా అంత పోటుగాడాడు, రండి. అడుక్కోవద్దన్నా లక్ష్మి, నేను చెప్పినట్లు తప్పే ఉంది. ఏమ్రా మా వాళ్ళని అడుక్కోవద్దని చెప్పినావంట? అవునన్నా, అడుక్కోవద్దన్నా, నేను చెప్పేది నిజమే కదన్నా. లెక్చర్ లేవు అన్న దగ్గరకు వచ్చి చెప్పుకో. లక్ష్మి మా బాబు